మీ కెరీర్ లో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందండి? మర్చిపోలేని సంఘటన అంటే భక్త ప్రహ్లాద పిక్చర్ రెడీ అయిన తర్వాత అది సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతి అయినప్పుడు ఆయనకి ఆ ప్రింట్ తీసుకెళ్లి చూపించారు. చూపిస్తే ఆయన ఏమన్నారంటే ఈ బాయ్ చాలా బాగా యాక్ట్ చేశాడు అని. అంటే వెంటనే చెట్టియర్ గారు అబ్బాయి ఆయన ప్రింట్ తీసుకుని వెళ్ళారు. బాయ్ కాదు సార్, గర్ల్ అమ్మాయి పాప అండి. ఓ నేను నమ్మనే అన్నాడంట ఆయన. అంటే ఒక ప్రెసిడెంట్ నోట్లోంచి ఆ మాట వచ్చింది కాబట్టి లేదండి మీకు రప్పించి మీకు తీసుకొస్తాం పాపనని చెప్పి వాళ్ళు ఆ నైటే చెన్నైకి ఫోన్ చేసి నాన్నగారికి చెప్పారంట, మీరు అర్జెంటుగా పాపను తీసుకుని రేపు మార్నింగ్ ఢిల్లీ ఫ్లైట్కి వచ్చేసేయండి, రాష్ట్రపతి గారు చూడాలంటున్నారు. అసలు అది నిజమా కళా మా నాన్నగారికి అర్థం కాలేదు. ఒక రాష్ట్రపతి గారు పాపను చూడడం ఏంటి అని. ఇంకేం మాట్లాడారు, పొద్దున్న మార్నింగే ఏది ఫస్ట్ ఫ్లైట్ ఉందో దానికి తీసుకుని వెళ్ళారు. ఆయనతో భోజనం చేసి ఆయన నాకు బొకే సర్టిఫికేట్ అన్నీ ఇచ్చి నన్ను బ్లెస్ చేసి పంపించారు. అది మాత్రం నా జీవితంలో నేను మర్చిపోలేను విషయం. అలాగే తరుణ్కి కూడా ఫస్ట్ ఫిలింకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది, ఎంత ఆనందం కలుగుతుంది? చాలా సర్ప్రైజ్గా ఉంటుంది, చాలా ఆనందంగా. అంటే నేను నాకు 6th ఇయర్లో నేను ప్రహ్లాద్ చేశాను, అంటే 5 కంప్లీట్ అయ్యి బాబుకి 6 కంప్లీట్ అయ్యి 7 వచ్చినప్పుడు అంజలి చేశాను. అలాగే తన ఫస్ట్ పిక్చర్కి ఢిల్లీ వెళ్ళి తన అవార్డు తీసుకున్నాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. నేను ఢిల్లీ ఫస్ట్ పిక్చర్కి ప్రహ్లాద్కి వెళ్ళాను. తను ఫస్ట్ పిక్చరు మనసు మనసు మమత తెలుగులో, దానికి బెస్ట్ చైల్డ్ యాక్టర్గా నంది అవార్డు వచ్చింది. నాకు భక్త ప్రహ్లాద్ నంది అవార్డు వచ్చింది. నువ్వే కావాలి అప్పుడు 15 ఇయర్స్, 10th ఫినిష్ ఇంటర్ 1st ఇయర్ చేరుతున్నప్పుడు నువ్వే కావాలి. నాకేమో చెంబర్తి మలయాళం పిక్చర్ 14 ఇయర్స్లో, జస్ట్ 1 or 2 ఇయర్స్ డిఫరెన్స్లో ఇద్దరం అలా చేసామన్నమాట. మరి నటించాలి అన్న కోరిక తరుణ్దా లేకపోతే మీదా? నటించాలని తరుణ్ కూడా ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే మణిరత్నం గారి కో డైరెక్టర్ ఆయన పేరు పాణి తాత అని పిలిచేవాళ్ళం. ఆయన పాణి గారు ఆయన పేరు, తాత అని ఊరికిన యాడ్ చేసేవాళ్ళం, వైట్ హెయిర్ ఉండేదని. పాణి తాత గారని ఆయన ఒకరోజు ఎక్కడో మ్యారేజ్లో చూశారట, బాబుని ఎత్తుకుని నేను ఆ మ్యారేజ్కి వచ్చానని. నేను ఆయన చూడలేదు. ఆయన ఒకరోజు ఇంటికి వచ్చి ఒక అంజలి అని ఒక మూవీ తీస్తున్నారమ్మా, బాబు చేస్తారా? బాబు చేస్తా అంటే ఇంతకుముందు బాబును ఒక పిక్చర్ అడిగారు, ఆ పిక్చర్లో చేస్తానని షూటింగ్ రోజున చేయనని వచ్చేసాడు బాబు. వద్దండి ఇలా చేయనని వచ్చేసాడు చేయడు తను అంటే, లేదండి మేము మాట్లాడతాము మేము ట్రై చేస్తాము అన్నారు. ట్రై చేయండి. స్కూల్కి వెళ్ళాడు, తను 4 o'clock వస్తే కరెక్ట్గా ఆయన 4 o'clock వచ్చాడు. వచ్చి బాబు చేస్తావంటే చేస్తాను అంటే, సరే బాబు నేను బాబుని తీసుకెళ్ళి డైరెక్టర్ గారితో మాట్లాడించి తీసుకొస్తాను అన్నారు. సరే అని మా బ్రదర్ని ఇచ్చి పంపించాను. ఓకే అయిపోయింది, బాబు బ్రహ్మాండంగా చేసేస్తున్నాడు మీరేంటి చేయరు అంటున్నట్టే, అలాగే చెప్తాడండి షూటింగ్ రోజు నువ్వు చేయనంటాడు అన్నాను. అంటే లేదు మేము చేయించుకుంటామండి, మీరేం మీరు వదిలేయండి బాబుని మాకు అన్నారు. నేను ఎప్పుడు షూటింగ్స్కి వెళ్ళాను బాబుతోటి, మా సిస్టర్ని పంపించాను. నాకు తెలుసు చైనాని వచ్చేస్తాడేమో బయటికి, కానీ మా సిస్టర్ ఫోన్ చేసి చెప్పిందనమాట. ఫస్ట్ షాటు ఆ పాప, ఇంకో పాప శృతి ఆ పాప పేరు, ఆ పాప బాబుది చేశారు. మొత్తం సెట్లో అందరూ క్లాప్స్ కొట్టారు. అంటే చాలా లెంగ్తీ షాట్, అది ఫస్ట్ షాట్, అదే తీశారు. చాలా బాగా వచ్చింది, అందరూ క్లాప్స్ కొట్టి మణిరత్నం గారు అయితే వెరీ హ్యాపీ అని ఫోన్ చేసి చెప్పినప్పుడు నమ్మాను నేను.